थर्ड कैमरा। Yeah, you mess me up inside. It's like your energy was kissing my... Hello teachers, welcome back to Wonderla Vlog. So finally weekend lo Wonderla kaithe plan chesamu, Wonderla kaithe vachesamu. So ikkada dress code aithe untundi, nylon battalu aithe todukovalsi untundi. So baita nylon battalu aithe ammutaru Wonderla baite, avaithe teeskunnamu, teeskoni lopalkaithe enter అయిపోయాము. సో డ్రెస్ కోడ్ అయితే మనకి మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఎందుకంటే అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి. సో ఫైనల్లీ లోపలికి రీచ్ అయ్యేటప్పటికి మనకి లెఫ్ట్ సైడ్లో అయితే పార్కింగ్ సదుపాయం ఉంటుంది. ఇక్కడ టూ వీలర్స్ అవ్వచ్చు, అలాగే మనకి ఫోర్ వీలర్స్ అవ్వచ్చు, అన్నిటికీ కూడా ఇక్కడ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫస్ట్ మనం వెహికల్ అయితే పార్క్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ మీకు లొకేషన్లో ఏదైనా ఇబ్బంది ఉంటే జీపీఎస్ ఓపెన్ చేసి మీరు వండర్లాని కొడితే మీకు సరిపోతుంది. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీగా అయితే చేరుకోవచ్చు. సో ఫైనల్లీ వండర్లాకి వచ్చేసాము. సో వండర్లాకి వచ్చేసేటప్పటికి ఫ్రంట్ వ్యూ అయితే మనకి ఎంట్రీ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనము టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. పక్కనే మనకి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అడల్ట్కి ఒక ప్రైజు, అలాగే చైల్డ్కి ఒక ప్రైజ్ ఉంటుంది. అండ్ ఇది మనకి హైట్ని బేస్ అయి ఉంటుంది అనమాట. సో వీకెండ్లో ఒక ప్రైజ్ ఉంటుంది, నార్మల్లో ఒక ప్రైజ్ ఉంటుంది. మాకైతే నార్మల్ టికెట్ వచ్చేసి 1800 పడింది. అండ్ మనకి వీక్ డేస్ కాబట్టి, సో నార్మల్ డేస్లో అయితే మీకు 1300 ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ తీసుకోవడం బెస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వండర్లా మ్యాప్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ ఇవ్వగానే సో మనం బట్టలు అయితే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని లోపల స్పోర్ట్స్లోకి అయితే మనం ఇక ఎంటర్ అయిపోవచ్చు అనమాట. సో ఎంటర్ అయిపోగానే ఫస్ట్ లెఫ్ట్లోనే మనకి ఇదైతే ఉంటుంది. సో ఇది మనకి రోలర్లా తిరుగుతూ ఉంటుంది. సో ఇదైతే మేము స్కిప్ చేసాము. వెంటనే మా దృష్టి అంతా కూడా ఏదైతే రోలర్ కోస్టర్ ఉందో, సో ఈ రోలర్ కోస్టర్ మీదకే వెళ్ళింది. సో ఫైనల్గా మేము రోలర్ కోస్టర్ ఎక్కాలని ఫిక్స్ అయిపోయి చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాము. సో ఈ రోలర్ కోస్టర్ ఎక్కాలని ఆల్రెడీ కొంతమంది కొన్నిసార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ అయితే చాలా యాంగ్జైటీగా ఉండింది. అండ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ కొంచెం మాకు భయం కూడా వేసింది. ఫైనల్లీ మేము చాలాసేపు వెయిటింగ్ తర్వాత, ఆల్మోస్ట్ 1 అవర్ వెయిటింగ్ తర్వాత, 1.5 అవర్ వెయిటింగ్ తర్వాత అయితే రోలర్ కోస్టర్ అయితే రైడ్ అయితే ఫినిష్ చేసాము. అది అయిపోయిన తర్వాత మనకి చీకు అని ఉంటుంది. ఇది ఒక 4DX షో అని చెప్పుకోవచ్చు. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా నచ్చుతుంది, రియాలిటీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రైన్ ఉంటుంది, ఇది వచ్చేసి మనకి వాటర్లో అయితే వస్తుంటుంది. సో ఆ టైంలో మనకి ఈ ఎఫెక్ట్ అయితే వస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు ఎంత బాగుందో. ఇది మనకి స్లో మోషన్లో తీసినటువంటి వీడియో అనమాట. సో ఈ విధంగా మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఫొటోస్ కూడా మీకైతే ఇస్తారు. ఫొటోస్ కావాలంటే మీరు మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది, అది ఒకటైతే గుర్తుంచుకోండి. ఇవన్నీ అయిపోయాక మేము ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ ఫుడ్కి అయితే వచ్చేసాము. ఫుడ్ కోర్ట్లో మనకి ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువే ఉంటాయి. అంటే లైక్ మీకు 200 నుంచి ప్రైజెస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. లైక్ ఫుడ్ అయితే మీకు మీల్స్ టైప్ అయితే లేదు అంటే మీకు కొంచెం తక్కువే ఉంటాయి. సో ఫుడ్ అయితే అంత బాగుండదు, నార్త్ ఇండియన్స్కి అయితే బాగుంటుంది. అండ్ అవి అయిపోయిన తర్వాత వాటర్ స్పోర్ట్స్లోకి అయితే వచ్చేసాము, వేవ్ పూల్ దగ్గరికి. ఇది ఫేవరెట్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఇదైతే చాలా ఫేవరెట్ అనమాట. వేవ్ పూల్ అనేది ప్రతి 1 అవర్కి మనకి వేవ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వేవ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మాత్రము. సో అదైతే ఖచ్చితంగా మీరు అసలు మిస్ అవ్వద్దు. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి 1 అవర్కి మీకు ఇక్కడ టైం కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ వేవ్స్ 4:30 అని. సో ఆ తర్వాత 4:30కి వేవ్ వచ్చిందంటే మళ్ళీ 5:30కి వేవ్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఎవ్రీ 1 అవర్కి మీకు వేవ్ అనేది వస్తుంది. సో ఈ వేవ్స్ ఆల్మోస్ట్ 20 నుంచి 30 మినిట్స్ వరకు వేవ్స్ అయితే నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి. మనకి ఏదైతే బీచ్ రియాలిటీ ఫీలింగ్ ఉంటుందో సో ఆ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ టైం ల్యాప్స్ అయితే చూడండి. సో ఈ టైం ల్యాప్స్ అయిపోయేలేపు మేము కూడా ఈ వేవ్ పూల్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి నెక్స్ట్ వాటర్ స్పోర్ట్కి అయితే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో వాటర్లో వీడియో తీయాలంటే మొబైల్ చెడిపోతుందని, సో వాటర్లో మేము రైడ్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో అయితే తీయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇట్లా ఫ్యామిలీ 4 మెంబర్స్ వెళ్ళేది ఉంది, 3 మెంబర్స్ వెళ్ళేది ఉంది, అలాగే సింగిల్ మెంబర్ వెళ్ళేది కూడా ఉంది. సో దీంట్లోనే మనకి 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. మీకు రైట్ సైడ్లో ఒకటి ఉంది, అలాగే లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది. మీరు చూడొచ్చు వేవ్స్లో కొంచెం తేడా అయితే ఉంటుంది. సో ఇది మేము వచ్చినటువంటి రైడ్ అనమాట. అండ్ నెక్స్ట్ మీకు రైట్ సైడ్లో కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి జైంట్ వీల్, దీనికైతే ఫైనల్గా వెళ్ళాలని మేము ఫిక్స్ అయ్యాం. సో జైంట్ వీల్ చాలా హైట్లో ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, లోపల మనకి లాక్స్ ఉంటాయి.
సో చిన్నపిల్లలైనా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఎందుకు చెప్తున్నాను ట్రై చేయొచ్చు అని అంటే, సో ఇక్కడ మనకి ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా స్లోగా తిరుగుతుంది, అసలు మీకు తిరిగిన ఫీలింగ్ కూడా ఉండదు. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇంకా ఎక్కలేదన్నమాట జెయింట్ వెళ్ళి మీదకి మనము. సో ఎక్కకముందే మనము లిఫ్ట్లో పైకి అయితే వెళ్ళాలి ఫస్ట్. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే సోలార్ ద్వారా మొత్తం కూడా మనకి వండర్లా అంతా రన్ అవుతుంది, ఎందుకంటే పవర్ కట్ లేకుండా ఉండడం కోసం. సో ఫైనల్గా జెయింట్ వీల్ దగ్గరికి అయితే మేమైతే రావడం జరిగింది. సో ఎగ్జైటెడ్ అనమాట దీన్ని ఎక్కడానికైతే. సో దీన్ని చూసినప్పుడు కొంచెం భయం వేసింది, బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్గా అయితే ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్రెడీ ఎవరైతే రైడ్ కంప్లీట్ చేశారో, సో వాళ్ళని కూడా మేము ఒకసారి అయితే అడిగాము ఎందుకైనా మంచిదని. సో వాళ్ళని అడిగితే వాళ్ళు చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చారు. సో అప్పుడు మాకు ఇంకా ధైర్యం వచ్చింది, వాళ్ళు చెప్పారు ఎలాంటి ప్రాబ్లం లేదు. భయం వేస్తే జయబాలయ్య అంతే. సో ఇలా స్లోగా మూవ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎక్కడైతే పైన టాప్లో మిడిల్లోకి తీసుకెళ్ళగానే మమ్మల్ని అక్కడైతే ఒక 1 or 2 minutes అయితే ఆపడం జరిగింది. సో మేమైతే వ్యూను అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం వండర్లా వ్యూ అంతా కూడా మాకు కనిపించింది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. మేము కొంచెం బాగానే ఎంజాయ్ చేసాం, దాన్ని ఓపడానికి కూడా ట్రై చేసాం అనమాట. ఎందుకంటే ఫుల్ సెక్యూర్గా ఉంది, ఎలాంటి భయం లేదు. అండ్ మీకు అది రోల్ అవుతున్నప్పుడు కూడా అసలు తిరుగుతున్న ఫీలింగ్ అయితే మీకు అస్సలు కూడా అనిపించదు. సో ఫైనల్ ఉంటుంది, బట్ ఖచ్చితంగా మంచిగా ట్రై చేయాల్సిందే. సో తర్వాత అది రైడ్ అయిపోయింది. సో రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మనకి సస్పెన్షన్ స్వింగ్స్ ఉన్నాయో, సో స్వింగ్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇదైతే మాకు అంత గ్రేట్ అనిపించలేదు, బట్ ఈవెన్ ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరైనా ధైర్యస్తులు ఉంటే మాత్రమే దీన్ని ట్రై చేయాలి. మనకి చూడడానికి అలా అనిపిస్తుంది, కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అండ్ మనకి కొంచెం స్టమక్ కూడా అప్సెట్ అయ్యే ప్రాబ్లం ఉంది, అండ్ అది కూడా చూసుకోండి. అండ్ అది కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్లీ మీరు ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి ఓల్డ్లోనే అనుకుంటా, మేబీ ఇది ఫస్ట్ టైం ఇక్కడైతే ఎస్టాబ్లిష్ చేశారు. 50 or 60 crores అయితే మనకి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. స్కై ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇక్కడైతే ఇస్తారు. సో ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి డాషింగ్ కార్స్ అనమాట. సో డాషింగ్ కార్స్ అయితే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఒకసారి వెళ్ళిన తర్వాత. అండ్ ఇంకొకటి, ఒక రైడ్ని ఒకసారి ఎక్కొచ్చా అంటే అదేం లేదు, ఒక రైడ్ని మీరు ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. సో మీరు ఒకసారి ఎంట్రీ టికెట్లు తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఒక రైడ్ని మీరు ఎన్నిసార్లు అయినా కంప్లీట్ చేయొచ్చు. సో ఫైనల్లీ మేమైతే బయలుదేరిపోయాం. సో బయలుదేరే ముందు ఇక్కడ మనకి టాటూస్ అయితే ఉన్నాయి, టెంపరీ టాటూస్. సో దాంట్లో మా వాళ్ళు జై బాలయ్య టాటూస్ అయితే వేయించుకున్నారు, ఒక 3-4 మెంబర్స్. సో ఇది గైస్ వీడియో, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.